నేను ఒకటే చెప్తున్నా కౌశిక్ రెడ్డి గారు, నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఏదైతే చర్చ విషయంలో మీరు 100ల మంది కిరాయి గుండాలను 100ల మందికి కిరాయి ఏదైతే కూలి మనిషికి 800 ఓ బిర్యానీ ఇంత కోటరిచ్చి తీసుకొచ్చుకున్నటువంటి గుండాలను కార్యకర్తలను కాకుండా మీరు చేసినటువంటి ఈటలన్నా చర్చకు రావాలని చేసినటువంటి తప్పుడు వ్యవహారంలో నేను ఒకటే ఖండిస్తున్నా కౌశిక్ రెడ్డి గారు, నీకు దమ్ముంటే నీతో సరితూగనటువంటి నీకు సరైనటువంటి మనిషి ఈటల రాజేందర్ అన్న కాదు, నేనే నీకు సరైనటువంటి వ్యక్తిని అభివృద్ధి మీద చర్చ చేద్దామని నేను స్టేజ్ ఎత్తే నన్ను స్టేజ్ పై నుండి దింపేసి మహాఘోరంగా మీ కార్యకర్తలతోటి నన్ను కొట్టించిన ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు దమ్ముంటే కనుక కేసీఆర్ను హుజరాబాద్ గడ్డ మీదకి తీసుకురా, మా ఈటలన్నను మీ ఈ గడ్డ మీదకి తీసుకొస్తాం, కేసీఆర్ ఎప్పుడైతే వస్తాడో మా ఈటల రాజేందర్ అన్న చర్చకు వస్తాడు, అప్పుడే నాకు ఈటల రాజేందర్ అన్న కేసీఆర్ అంతా సరైన దమ్మున్న మొగోడని నిరూపించుకోవడానికి మేము తీసుకొస్తాం, నువ్వెంత మా ఈటల రాజేందర్ అన్న మీద, నువ్వు ఒక దద్దమ్మవు, నువ్వు ఒక వేస్ట్ మనిషివి, నువ్వు ఒక వేస్ట్ మనిషివి, కాబట్టి నీకు సరైన మగాడు ఈటల రాజేందరే. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మీద నేను చర్చకు వస్తే మీరు నన్ను తిరస్కరించి మీ మైలమణులతో నన్ను గద్దె దింపించే ప్రయత్నం చేసినావు, ఇది సరి అయినది కాదు. నీకు ఏమి లెక్క కావాలి, ఏమి అభివృద్ధి కావాలో నేనే చర్చించడానికి నేను స్టేజ్ ఎక్కితే నేను నన్ను అనవసరంగా నన్ను గద్దె దింపినరు. కాబట్టి మీకు దమ్ముంటే కేసీఆర్ని విలిపి ఇప్పటికైనా కేసీఆర్ ఉన్నో ఈటలన్నా కూర్చుంటాడు, మా హుజరాబాద్ గడ్డ మీద ఎలాంటి అభివృద్ధి జరిగిందో అప్పుడు మేము తెలుసుకుంటాము. కాబట్టి నువ్వు ఈటలన్నకు సరైన మనిషి కాదు కాబట్టి మా ఈటలన్న రాలేదు, ఆ చర్చకు నన్ను మమ్మల్ని పంపించిండు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు 6 నెలల పదవిలోకి వచ్చినావు, మరి నువ్వేం చేసినావు? 8 నెలల నుండి ఎమ్మెల్సీగా చెలామణ అవుతున్నావు, ఇవరకు ఒక పింఛన్ లేదు, ఇంతవరకు పింఛన్లు వల్లేదు, ఏ అభివృద్ధి లేదు, ఏ పనులు చేసినావు? నువ్వు కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయని మేము అడుగుతున్నాం. మీకు దమ్ముంటే ఈ 6 నెలల వ్యవధిలో 8 నెలల వ్యవధిలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? అట్టి శూన్యం. నువ్వు ఎమ్మెల్సీగా పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, ఈటలన్న మీద నీకు ఎలాంటి అధికారము ఆదేశాలు లేవు, నువ్వు ఈటలన్న దగ్గర పనికిరాని వ్యక్తివి, ఒక చిల్లర ఒక పిరికివాడివి. ఇయ్యల కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకే నువ్వు ఇక్కడ ఫైట్ చేస్తున్నావు తప్ప ఈటల రాజేందర్ అన్నను అనగదొక్కు అని కేసీఆర్ ఆదేశాల మేరకే నువ్వు పనిచేస్తున్నావు, కాబట్టి నీకు ఎలాంటి ఇక్కడ పట్టు ప్రజల ఆశీస్సులు ఏమీ లేవు కౌశిక్ రెడ్డి. నీకు దమ్ముంటే శ్వేతపత్రం 8 నెలల నువ్వు చేసిన అభివృద్ధి పట్టుకొని రమ్మని వేడుకుంటున్నాము.